గజ్వేల్ నియోజకవర్గంలో మరో నూతన మండలంగా కుకునూరుపల్లి ఏర్పాటు కావాలన్నది పరిసర ప్రాంత గ్రామస్తుల 30 ఏళ్ల కలాని అది అతి త్వరలో నెరవేరుతుందని ఎంపీటీసీల రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ దేవి రవీందర్ హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కుకునూరుపల్లి నూతన మండల కేంద్రంగా తాత్కాలిక భవనాల ఏర్పాటుకు అధికారులు పరిశీలన ప్రారంభించినట్లు తెలిపారు. కుకునూరుపల్లి గ్రామం నుండి కొండపాక మండల కేంద్రానికి రావడానికి ప్రజలు పడుతున్న ఇబ్బందులను సీఎం కేసీఆర్ మంత్రి హరీష్ రావుల దృష్టికి పలుమార్లు తీసుకెళ్లామన్నారు. మంత్రి హరీష్ రావు ప్రత్యేక చొరవతో ప్రభుత్వం కుకునూరుపల్లిని మండలంగా ఏర్పాటు చేస్తూ ప్రాథమిక ప్రకటన విడుదల చేసి అటు దిశగా శరవేగంగా పనులు చేపడుతుందన్నారు. లకుడారంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ముఖ్యంగా ఈ మండల ఏర్పాటు కోసం గౌరవ ముఖ్యమంత్రి గారిని రెండుసార్లు కలవడం జరిగింది. అలాగే మంత్రి గారికి ఎంపీ గారికి పలుమార్లు దృష్టికి తీసుకువెళ్ళి మండల ఆవశ్యకత గురించి తెలియజేసినటువంటి సందర్భంలో వారు మాట ఇచ్చి మండలం ఏర్పాటు చేస్తామని చెప్పడం జరిగింది. అందులో భాగంగా గతంలో జిల్లా కలెక్టర్ ప్రారంభోత్సవానికి వచ్చినప్పుడు గౌరవ ముఖ్యమంత్రి గారికి కలవడం జరిగింది. అలాగే మల్లన్న సాగర్ ప్రారంభోత్సవానికి వచ్చినప్పుడు ముఖ్యమంత్రి గారిని కలిసి ఇక్కడ ఉన్నటువంటి ప్రజల ఆకాంక్ష ఏదైతే కుక్నూరుపల్లిని మండల కేంద్రం చేయాలని చెప్పి గత 30 సంవత్సరాలుగా ఉన్నటువంటి కోరికను నెరవేర్చాలని చెప్పి చెప్పినటువంటి సందర్భంలో ముఖ్యమంత్రి గారు సానుకూలంగా స్పందించి వెంటనే గౌరవ మంత్రి హరీష్ రావు గారి దృష్టికి తెలియజేసి మరి జిల్లా అధికారులు అలాగే రాష్ట్ర అధికారులతో మాట్లాడాలని చెప్పడం జరిగింది. అందులో భాగంగా ఈరోజు మండలం ప్రకటిస్తూ ప్రాథమిక నోటిఫికేషన్ అలాగే మరి ఇక్కడ ఉన్నటువంటి భవనాల కోసము తాత్కాలిక భవనాల కోసము అధికారులు విజిట్ చేసి తాత్కాలిక భవనాలు చూస్తూ ఉన్నారు. త్వరలోనే కుకునూరుపల్లి మండల కేంద్రం అవుతుంది, అయింది అనే పూర్తి విశ్వాసం ఉంది. నిజంగా చిన్న మండలాలు చిన్న అలాగే డివిజన్లు ఏర్పాటు చేసి ముఖ్యంగా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ కలలు కన్నటువంటి చిన్న రాష్ట్రాలతోనే అభివృద్ధి జరుగుతుందనే ఒక నినాదంతో చిన్న పరిపాలనా సౌలభ్యం కోసం అనేక జిల్లాలు ఏర్పాటు చేయడంతో పాటు అనేక డివిజన్లను మండలాలను ఏర్పాటు చేసి ప్రజలకు